నీతిపరుడైన దేవుడు రక్షించువాడైన దేవుడకు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు దేవుని కనుదృష్టి మనపై నిలిపి సంవత్సరములు గడుచుచుండగా ఆయన కార్యములను నూతనపరచుచు నవనూతన కృపలతో మనలను ఆశీర్వదించుచున్న దేవుడు ఈ నూతన సంవత్సరము కొరకు, ఈ నూతన నెల, ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. లేవియా కాండము 26:12. నేను మీ మధ్యన నడిచెదను, మీకు దేవుడిన యుందును. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు బలమై మనలను ఉన్నత స్థలముల మీద నడిపించే దేవుడైన యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, గతకాలమంతా మనలను సజీవ లెక్కలో లెక్కించి కఠిన పరిస్థితులలో కృపచూపి వ్యాధి రోగ కష్ట నష్టముల నుండి తప్పించి విడిపించి మన బ్రతుకులలో మరొక నూతన సంవత్సరం నూతన నెల మనకు అనుగ్రహించిన మన దేవునికి ఘనతయు ప్రభావమును బలమును స్తోత్రము మహిమయు చెల్లునుగాక. మనమందరం ఇట్టి రీతిగా ఉన్నామంటే మన శక్తి కాదు, మన బలము కాదు, మన భక్తి కాదు, మన ఉపవాసము కాదు, కేవలం దేవుని కృపయే. దేవునికి మహిమ కలుగునుగాక. లేవియా కాండము 26:11-12 ప్రకారం ఈ వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో ఉన్న అన్ని వాగ్దానపు ఆశీర్వాదములకు మూలమైనది. ఏ ఇతర జనములకు లేనట్లుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని తన పరిశుద్ధ రక్తము చేత మనలను పరిశుద్ధపరిచి మన పాపముల నుండి, శాపముల నుండి, సకల దుర్నీతి నుండి విడిపించి మనకు దేవుడై ఆయనే మన మధ్యను నివసించి మనకు ముందుగా ఉండి మనలను నడిపిస్తారు. మనలను ప్రేమించుచున్న యేసుక్రీస్తు ప్రభు. ద్వితీయోపదేశ కాండము 28:29-30 దేవుడు తన ప్రజల కొరకు చేసిన ఆశీర్వాదపు నిబంధనలను మోషే వివరించారు. దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుని తన ప్రజలైన వారందరూ దేవుని వాగ్దానముల యందు ఆనందించినట్లు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేటట్లు దేవుడు ముందుగానే నిర్ణయించి ఆదికాండము 12:1-3 ప్రకారం, ఆదికాండము 13:14-15 ప్రకారం అబ్రహాముకు వాగ్దానము చేశారు దేవాది దేవుడు. దేవుని పిల్లలమైన మనకు 2 పేతురు 1:3 ప్రకారం జీవమునకు దైవభక్తికిని కావలసిన వాటన్నిటినీ ప్రతి ఆశీర్వాదమును దేవుడు మన మధ్యన నడిచి మనకు అనుగ్రహిస్తారు. Ephesians 1:3 ప్రకారం ఆయన మనకు దేవుడై మనకు కావలసిన ఆత్మీయ ఆశీర్వాదములను మనకు దయచేస్తారు. మనము దేవుని నమ్ముకుని ఆయన వాగ్దానములపై విశ్వాసము కలిగి ఆయన ఆజ్ఞల యందు విధేయత కలిగి దేవుని ఆత్మీయతపై ఆధారపడిన ఎడల మన బ్రతుకులలో ప్రతి ఆశీర్వాదమును, సఫలమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించగలము. మన శత్రువులపై విజయమును సాధించి ప్రతి ఇబ్బందిని అధిగమించి ఆయన ఆశీర్వాదముల యందు ఆనందించగలము. లేవియా కాండము 26:3-5 ప్రకారం, 10 ప్రకారం దేవుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును అనుగ్రహించి ఫలవంతమైన పంటను దయచేసి మనకు క్షేమమును అనుగ్రహించి మనము నిద్రించినప్పుడు ఎవరూ మనలను భయపెట్టక మన గృహములో, మన వ్యక్తిగత జీవితములో ఏ ఖడ్గము, ఏ శాపము లేకుండా చేసి మన శత్రువులు తమ ఖడ్గము చేత కూలేటట్లు చేస్తారు. మనకు శాంతిని, సమాధానమును దయచేసి ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. సామాన్యంగా ఒక ఇస్రాయేలు సైనికుడు ఇతర శత్రు సైనికులను 20-100 హతమార్చగలరు. ఎందుకనగా మన దేవుడు తన ప్రజల పక్షమున యుద్ధము చేయు దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, అప్పటి నుండి ఇస్రాయేలీలకు సహాయము చేయుచున్న దేవుడు. కీర్తనల గ్రంథము 20
ఏడవ వచనము ప్రకారం ఆయన యందు నమ్మకముగా ఉంచిన ప్రతి ఒక్కరి ఎడల కృపచూపుచు ఆయన యుద్ధము జరిగించుచు ఆశీర్వదించుటకు కృపచూపుటకు సిద్ధ మనసు కల దేవుడు. ఆది కాండము 17వ అధ్యాయము 6వ వచనము ప్రకారం అబ్రహాము సంతతిని ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరింప చేయు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13-14 వచనముల ప్రకారం సమస్త జనుల కంటే మనలను విస్తరింపచేసి అన్ని విధముల మన సరిహద్దులను విశాలపరిచి ఆశీర్వదిస్తారు. ఈ సంవత్సరం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దాన ప్రకారం యేసయ్య మనకు దేవుడై మన మధ్యన నిలచి ఆయన కరుణాహస్తము చేత నడిపిస్తూ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం అంతా దేవుని అత్యున్నతమైన కృపను బట్టి అందరి జీవితములలో ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక ఆశీర్వాదములతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరు సరిహద్దులు దేవుడు విస్తరింపచేయునుగాక. దేవుని కృప అందరికీ తోడై ఉండునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా తరపున, నా కుటుంబం తరపున, మెసయ మెరికల్ మినిస్ట్రీస్ తరపున వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. దేవుని కృప అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.